హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు నేను మీకు రోటీ రైస్లోకి బాగా ఉపయోగపడే టేస్టీ పాలక్ పన్నీర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మామూలుగా పాలక్ పన్నీర్ని అందరూ చేసుకుంటూ ఉంటారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఇక్కడ మీకు చూపించబోతున్నానండి. ఇప్పుడు ఆ తయారీ విధానం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ముందుగా వచ్చేసి పాలకూర ఉడకబెట్టుకోవడానికి పొయ్యి మీద ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్లో పాలకూర అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆకులాకులుగానే పాలకూర అనేది యాడ్ చేస్తున్నాను. మీ క్వాంటిటీ ప్రకారం మీరు పాలకూర అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 5 కట్టల పాలకూర అనేది తీసుకున్నాను. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఈ పాలకూరను ఉడికించుకోవాలండి. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఓన్లీ పాలకూరని ఇలా ఇక్కడ మీకు చూపించే విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పాలకూర అనేది దీన్ని చల్లార పెట్టుకోవాలండి. ఇలా పాలకూర మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇదంతా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు ఇందులో కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా 2 వేసుకున్న తర్వాత ఇది మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇదే విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ యూస్ చేయలేదండి. ఇక్కడ మనకు పాలకూర పేస్ట్ రెడీ అయిపోయిందండి. అలానే వచ్చేసి పన్నీర్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ మనకి 2 రెడీ అయిపోయాయి కాబట్టి కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. కర్రీ చేసుకోవడానికి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 స్పూన్ ఆయిల్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయని దోరగా బాగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం పాలకూరలో పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి రుచికి ఎంత ఉప్పు పడుతుందో అంత ఉప్పు చూసి వేసుకొని 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. మీ క్వాంటిటీ ప్రకారం మీరు ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు దీన్ని బాగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా పాలకూర పేస్ట్ మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ గ్లాస్ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. మీ క్వాంటిటీ ప్రకారం మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు దీన్ని బాగా ఉడకనివ్వాలండి. ఇక్కడ 5 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇలా మూత తీసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే విధంగా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి పన్నీర్ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా పన్నీర్ ముక్కలు మొత్తం యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కస్తూరి మేత అనేది యాడ్ చేసుకోవాలండి. ఉంటే తప్పకుండా యాడ్ చేయండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే పాల మీద మేగడు ఉంటుంది కదా, బాగా మెల్ట్ చేసుకొని కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. ఇలా 2 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీనిపైన కొద్దిగా బటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఉంటే తప్పకుండా బటర్ అనేది యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా బటర్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ పాలక్ పన్నీర్ అనేది రెడీ అయిపోయినట్టండి. ఇప్పుడు ఇదంతా ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే పాలక్ పన్నీర్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో. దీని టేస్ట్ వచ్చేసి అచ్చం మనం బయట రెస్టారెంట్లో తింటాం కదా, అదే టేస్ట్ వస్తుందండి. ఇలా నేను చూపించిన ప్రకారం మీరు ట్రై చేసి పెట్టండి, అందరూ బాగా ఇష్టపడతారు. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బాగా నచ్చితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేసి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.